హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్ మైక్రోఫోన్ అన్బాక్స్ చేసి చూపిస్తానండి. రీసెంట్గా నేను వేరే మైక్ అది అన్బాక్స్ చేస్తే చాలామంది అంత కాస్ట్లీ మీరు అన్బాక్స్ చేస్తున్నారు, మాకు బడ్జెట్లో కూడా అంటే చీప్ అందరు కొనేలాగా కూడా మీరు మైక్స్ అవి అన్బాక్స్ చేయండి అంటే, నేను అమెజాన్ ఇండియాలో ఇదొకటి 900 రూపీస్కే స్టూడియో మైక్ కండెన్సర్ మైక్ ఒకటి చూశాను. ఇది మీకు తెప్పించి అన్బాక్స్ చేసి అట్లనే దాని పర్ఫార్మెన్స్ ఏముందో చూద్దామన్నట్టు తెప్పించాను. 900 రూపీసే కదా, కానీ దీని నుంచి నేను పెద్దగా అంత క్వాలిటీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే బడ్జెట్ మైక్ అంటే అంత క్వాలిటీ ఉండదని ముందు నుంచే డిసైడ్ అయిపోయే తెప్పించాను. అది కనీసం దానికి బ్రాండ్ నేమ్ కూడా ఇవ్వలేదు, బాక్స్ ప్యాకింగ్ కూడా రాలేదు. ఇట్లా సింపుల్ బబుల్ ర్యాప్లో ఇట్లా ఫోమ్లో ప్యాక్ అయ్యి వచ్చింది, అంటే సేఫ్గానే వచ్చింది, అంత డ్యామేజ్ అయ్యేలాగా ఏం రాలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోమ్ ప్యాకింగ్లో జస్ట్ మైక్రోఫోన్ ఉన్న కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, ఒక స్టిక్కర్ ఉంది, అంతే అండి. ఇది బ్రాండ్ నేమ్ కానీ మీకు స్పెసిఫికేషన్స్కి బ్రోచర్ కానీ మాన్యువల్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇది మైక్. ఇది మైక్ మాత్రం చేతిలో పట్టుకుంటే మంచి హెవీ వెయిటే ఉంది. ఇంకా వేరే యాక్సెసరీస్ కూడా అన్నీ తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఒకటి షాక్ మౌంట్ కూడా వచ్చింది. జనరల్గా షాక్ మౌంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఇంత చీప్ మైక్లో ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి ఎక్స్ఎల్ఆర్ కేబుల్ వచ్చింది, అంటే మీరు కెమెరాకి కానీ రికార్డర్కి కనెక్ట్ చేయడానికి. ఇంకోటి విండ్ స్క్రీన్ వచ్చింది, ఫోమ్ వచ్చింది. ఈ ఐటమ్స్ వచ్చినాయండి మనకు. ఒక విండ్ స్క్రీన్ వచ్చింది, ఎక్స్ఎల్ఆర్ కేబుల్ వచ్చింది, మైక్రోఫోన్ ఉన్ను, ఒకటి షాక్ మౌంట్ వచ్చింది, అంతే. ఇప్పుడు మైక్తో పాటు వచ్చిన యాక్సెసరీస్ అన్నీ ఒకటి చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది ఫోమ్ చూపిస్తానండి. ఇది పైన మైక్ పైన మీరు క్యాప్ లాగా తొడిగిస్తే ఇది విండ్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది, అంటే విండ్ నాయిస్ని కట్ చేయడానికి బాగానే ఉందండి క్వాలిటీ. ఇది ఎక్స్ఎల్ఆర్ 2 TRS 3.5mm జాక్ పిన్ ఉంది. ఇది మీరు కెమెరాలో కానివ్వండి లేకపోతే మీ రికార్డర్లో పెట్టి రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ కండెన్సర్ మైక్రోఫోన్ అండి. కండెన్సర్ మైక్రోఫోన్స్ జనరల్గా స్టూడియో క్వాలిటీ అంటే బ్రాడ్కాస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ BM 800 లోగో కూడా ఉంది. బిల్ట్ క్వాలిటీ అది, వెయిట్ అది చాలా బాగుంది, అంటే ప్రీమియం లుక్కే ఉంది. 900 రూపీస్ దానిలాగా ఏం లేదు, మంచి క్వాలిటీలో ఉంది, లుక్ అది బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో మనం తర్వాత చూడాలి. BM 800లో చాలా ఫేక్లు ఉన్నాయండి, ఇది కూడా ఫేకే. యాక్చువల్ ఒరిజినల్ది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈ బాటంలో ఎక్స్ఎల్ఆర్ సాకెట్ ఉంది. ఇది దీనికి ఫ్యాంటమ్ పవర్ అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఫ్యాంటమ్ పవర్ ఇచ్చేదానికి ఎక్స్ఎల్ఆర్ టు ఎక్స్ఎల్ఆర్ కేబుల్ అట్లాంటివి ఇస్తాడు. నేను డైరెక్ట్ కెమెరాకి పెట్టి ఒకసారి చెక్ చేసినాక మీకు రికార్డింగ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి దాంతోపాటు వచ్చిన ఫ్రీ షాక్ మౌంట్ అండి. ఇది షాక్ మౌంట్ మీరు ఇన్సర్ట్ చేస్తే ఇందులో మైక్ మీకు ఫ్లోర్ నాయిస్ కానివ్వండి, ఏదన్నా వేరే డిస్టర్బెన్సెస్ ఉంటే, మీకు వైబ్రేషన్స్ ఉంటే మైక్కి రాకుండా ఉంటుంది. ఇది 3/8 inch థ్రెడ్ ఉండి ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఒక స్క్రూ కూడా ఉంది. బాగానే ఉంది క్వాలిటీ. 900 రూపీస్కి ఇవన్నీ ఐటమ్స్ అంటే నాకు ఇప్పటికే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇది యూజ్ చేసిన తర్వాత దీని సౌండ్ క్వాలిటీ మీరు, నేను వింటాను, మీరు వినండి, విన్నాక ఎట్లా ఉందో మనం డిసైడ్ చేద్దాము. ఇది ఇట్లా ఇన్సర్ట్ చేసి మీరు BM 800 లోగో మీ వైపుకి వచ్చేలాగా పెట్టి మాట్లాడుకోవాలి, ఎందుకంటే దాని క్యాప్సూల్ ఫేసింగ్ అటే ఉంది కండెన్సర్ మైక్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను నా కెమెరాకి అటాచ్ చేసేసి మీకు సౌండ్ క్వాలిటీ డైరెక్ట్ ఎట్లా ఉందో అదంతా మీకు ఒక ఫ్యూ మినిట్స్ వినిపిస్తాను. ఎక్స్ఎల్ఆర్ సాకెట్ పెట్టేసి మీకు జాక్ పిన్ నుంచి కెమెరా 3.5mm మైక్ ఇన్పుట్లోకి ఇచ్చేసి మీకు డైరెక్ట్ రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపిస్తాను. దాని తర్వాత మీకు ఆ రికార్డింగ్ క్వాలిటీ గురించి మీరు కంప్లీట్ అంటే హెడ్ ఫోన్స్లో వినండి. మీరు విన్నాక దాని గురించి ఏమన్నా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు మనం నా కెమెరా అంటే నేను ఇప్పుడు ఈసారి GH5కి పెట్టి కనెక్ట్ చేసి యూస్ చేసి చూపిస్తానండి. మీరు ఆ క్వాలిటీ అది చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో. ఇప్పుడు నేను ఈ బడ్జెట్ మైక్రోఫోన్ని డైరెక్ట్లీ నా కెమెరాకి కనెక్ట్ చేశాను మైక్ ఇన్పుట్కి, అంటే ఎక్స్ఎల్ఆర్ కేబుల్ నుంచి నా GH5 కెమెరాకి డైరెక్ట్ ఇన్పుట్కి ఫీడ్ చేసేసాను. దీనికి ఫ్యాంటమ్ పవర్ ఏం అవసరం లేదండి, కెమెరా ప్లగిన్ పవర్ తోటి రన్ అవుతుంది. ఇది చీప్ మైక్ కాబట్టి మీరు అంత సౌండ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది సింపుల్ నార్మల్ రూమ్లో నేను డైరెక్ట్ ఒక 10-12 inches డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. అది కూడా ఈ లోగో BM 800 అనేది ఇది నా వైపు పెట్టి మాట్లాడాలి, ఎందుకంటే దీని సౌండ్ యాక్సిస్ ఇట్ సైడే ఉంది. మీరు ఆఫ్ యాక్సిస్ పోతే మీకు పికప్ ప్యాటర్న్ తగ్గుతుంది, ఇటు సెంటర్ ముందుకు పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇది మళ్ళీ ఎలాస్టిక్ స్టాండ్ కూడా చాలా, అంటే ఇది నేను తెప్పించింది జస్ట్ ఫర్ లుక్స్ కోసం అంతే. ఇది పనిచేయకపోయినా పర్వాలేదని, ఎందుకంటే 900 రూపీస్లో ఎట్లాగో అంత క్వాలిటీ రాదని నేను డిసైడ్ అయ్యే దీన్ని పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను మాట్లాడే ఆడియో క్వాలిటీ తోటి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది దీంట్లో, అంటే ఎట్లా ఉంది క్వాలిటీ అనేది. అంటే అంత ప్రీమియం క్వాలిటీ అయితే ఉండదు, ఎందుకంటే ఇది 900 రూపీస్ మైక్ కాబట్టి ఎంత వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. కానీ నార్మల్గా మీకు ఎట్లా అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ అనేది మీరు కమెంట్ సెక్షన్లో కింద రాస్తే నాకు కూడా ఐడియా వస్తుంది. అంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, విన్న తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎట్లుందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. నేను ఒక 2-3 seconds సైలెంట్ ఉంటాను, మీకు నాయిస్ లెవెల్స్ కూడా తెలిసిపోతాయి.
అయితే ఇదండి, ఇది 900 రూపీస్ మైక్రోఫోన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆడియో క్వాలిటీ గురించి చెప్తానండి. దీని రికార్డింగ్ విన్న తర్వాత నేనే షాక్ అయ్యానండి. 900 రూపీస్కి ఓకేనే ఉంది, మరీ అంత వేస్ట్ కూడా ఏం లేదు ఆడియో క్వాలిటీ. దాంతోపాటు మీకు షాక్ మౌంట్ వస్తుంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది, లుక్స్ బాగున్నాయి, మళ్ళీ ఫోమ్ ఇచ్చాడు, ఎక్స్ఎల్ఆర్ కేబుల్ ఇచ్చాడు, ఇవన్నీ కలిపి 900 రూపీస్లో దాని సౌండ్ క్వాలిటీ కూడా మరీ అంత వేస్ట్ కూడా ఏం లేదు, యూజబులే ఉంది. మీరు చిన్న చిన్న వీడియో రికార్డింగ్స్కి కానివ్వండి, మీరు ఏదైనా సాంగ్స్ రికార్డ్ చేయడానికి లేకపోతే జనరల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. మరీ మీ ప్రొఫెషనల్ అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ నార్మల్ పర్పస్కి డైలీ యూస్కి కూడా వాడచ్చు. నాకైతే ఆ ప్రైస్కి అది ఓకేనే అనిపించింది. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.